हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल माइकीज़ किचन। वीडियो मंजी स्नैक आइटम चेसुकुंदामंडि। इप्पटिवरकु आलू तो क्यारेट तो क्याबेज तो पकोड़ी चेसां कदा, ई रोजु बनाना फ्लवर तो पकोड़ी एला चेयालो चूसुकुंदाम। चूडंडि, इक्कड पिल्ललकि कूडा पकोड़ी चाला नच्चिंदि, वेरी नाइस अंटू उन्नारु। इक लेट चेयकुंडा बनाना फ्लवर तो पकोड़ी एला चेयालो चूसेद्दाम रंडि। ఏంటి పకోడీ చేస్తా అని చెప్పేసి చెట్లు చూయిస్తున్నాను అనుకుంటున్నారు, మనకి బనానా ఫ్లవర్ కావాలి కదా। చూడండి, చెట్టుకి బనానా ఫ్లవర్ ఉంది। ఇప్పుడు దీన్ని తెంపేసుకుందాము। ఇక్కడ బనానా ఫ్లవర్ ని నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నాను। అలాగే దీంట్లోకి 4 ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు। ఇక్కడ నేను తీసుకున్న ఫ్లవర్ చిన్నగా ఉంది, సో నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్ని దీనికి సరిపడేంత క్వాంటిటీ మాత్రం చెప్తున్నాను। ఒకవేళ మీకు పెద్ద ఫ్లవర్ దొరికితే ఈ క్వాంటిటీని మీరు డబుల్ చేసుకోవాలి। సో ఫస్ట్ మనం ఇక్కడ బనానా ఫ్లవర్ ని కట్ చేసుకుందాము సన్నగా। వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా ఫ్లవర్ కి ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి। మనం ఆనియన్ పకోడీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఈ ఫ్లవర్ ని కూడా అలాగే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి। చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి। ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది। ఇలా కట్ చేసుకున్న బనానా ఫ్లవర్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుందాము। ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము। ఇక్కడ మీరు ఆనియన్స్ ని ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు। నేను ఇక్కడ 4 తీసుకుంటున్నాను। ఆనియన్స్ ఎక్కువ వద్దు అనుకుంటే మీరు 2 ఆర్ 3 తీసుకున్నా సరిపోతుంది। ఈ ఆనియన్స్ ని కూడా మనం బనానా ఫ్లవర్ తీసుకున్నాం కదా, అందులోకి వేసేసుకుందాము। తరువాత 2 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసుకుందాము। వీటన్నిటిని ఇలా నలుపుతూ బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము। 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము। ఇలా మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 3 టేబుల్ స్పూన్ మైదా పిండి। మైదా పిండి వద్ద అనుకుంటే మీరు శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము। చూడండి, పిండి డ్రైగా ఉంది కదా। ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆనియన్ పకోడీకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో పిండిని అలా మిక్స్ చేసుకుందాము। ఇక్కడ టోటల్ గా నేను 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను। పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము। చూడండి, పిండి ఇలా గట్టిగా ఉండాలి। ఇప్పుడు ఒక కడాయి వేడ్ చేసుకొని ఇందులోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాము। చూడండి, ఆయిల్ వేడైంది కదా। మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పకోడీలాగా వేసుకుందాము। ఒకే దగ్గర ముద్దలా కాకుండా ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటే పకోడీ క్రిస్పీగా వస్తుంది। చూడండి, వేసిన వెంటనే టర్న్ చేయొద్దు। ఇలా ఒక సైడ్ కొద్దిగా రెడ్ గా అయిన తర్వాత ఇంకో సైడ్ కి టర్న్ చేసుకుందాము। ఈ పకోడీని టోటల్ గా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి, అలా అవుతేనే క్రిస్పీగా వస్తుంది పకోడీ। వీటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేస్తే ఈవెన్ గా ఫ్రై అవుతుంది। ఆనియన్స్ కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ కలర్ వచ్చిన వెంటనే పకోడీని తీసేసుకోవాలి। ఇలాగే మిగిలిన పిండిని కూడా పకోడీ వేసేసుకుందాము। వీటిని కూడా ఇలాగే గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసి తీసుకుందాము। ఆనియన్ పకోడీ ఎంత క్రిస్పీగా ఉంటుందో ఈ పకోడీ కూడా అంతే క్రిస్పీగా, అంతే టేస్టీగా ఉంటుంది। ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అరటి పువ్వు పకోడీ రెడీ అయిపోయింది।
వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.